హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. టాలీవుడ్లో ప్రభాస్ అనుష్క జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరూ బిల్లా మిర్చి బాహుబలిలో జంటగా కనిపించి అభిమానులను అలరించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో, సుజిత్ దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న విషయాన్ని ఇప్పటిదాకా ప్రకటించలేదు. కథానాయిక ఈమెనంటూ పలువురు బాలీవుడ్ భామల పేర్లు బయటికి వచ్చాయి. తాజాగా ఇందులో అనుష్కను ప్రభాస్ సరసన తీసుకుంటున్నట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్వీట్ చేశాడు. హిందీ తమిళంలో కూడా రిలీజ్ అయ్యే ఈ చిత్రం కోసం ఎవరైనా బాలీవుడ్ స్టార్ ని తీసుకుందామని చూశారు, కానీ బాహుబలికి జత కట్టడానికి వాళ్ళేమీ అంత ఆసక్తి చూపలేదు. అక్కడి బి గ్రేడ్ హీరోయిన్లు కూడా ఇందులో నటించడానికి 5-6 కోట్లు కావాలంటూ డిమాండ్ చేస్తుండేసరికి నిర్మాతలు చేతులెత్తేశారు. వాళ్లకంటే బాహుబలిలో ప్రభాస్ కి జంటగా నటించిన అనుష్కని పెడితే ఎక్కువ లాభమని భావిస్తూ ఆమెతోనే మంతనాలు నడుపుతున్నారని సమాచారం. బాహుబలి వల్ల నార్త్ ఇండియాలో ప్రభాస్ ఎంత పాపులర్ అయ్యాడో అనుష్క కూడా అంతే పాపులర్ అవడంతో సాహోకి ఆమె బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యారట. ఇక ఇంకో ఆప్షన్ లేకుండా అనుష్కనే ఫైనల్ అంటున్నారు. నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ కు వచ్చిన బస్ ఎంత అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు తమిళం హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజా ట్వీట్తో సాహో సుందరి ఎవరన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లేనని చెప్పక తప్పదు. మరో విశేషం ఏంటంటే బిల్లాతో మొదలైన ప్రభాస్ అనుష్క కాంబినేషన్ తాజాగా సాహోతో 4వది కావడం గమనార్హం. మరి ఈ ట్వీట్ను సాహో చిత్ర బృందం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.